2024 భాగంగా గుంటపల్లి బీపడు గ్రామంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, అక్క చెల్లెమ్మలకు, అవ్వ తాతలకు, అభిమానులకు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, పత్రికా విలేకరుల అందరికీ నా ధన్యవాదాలు. జగనన్న 2000 సంక్షేమ పథకాలు మన ప్రజలకు ఇవ్వడం జరిగింది. అందులో కులాలు చూడం, మతాలు చూడం, వర్గాలు చూడం, పార్టీలు చూడం అని చెప్పి డైరెక్ట్ గా మొత్తము ఈబీటీ ద్వారా 2.70 లక్షల కోట్ల రూపాయలు మనకి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా 470 లక్షల కోట్ల రూపాయలు కూడా మనకి అందించడం జరిగింది. ఆ రోజు జగనన్న ఏం చెప్పారంటే, నా వల్ల ఏ ఇంటికైనా ఉపాయం మంచి జరిగింటే నాకు ఓటేయండి అని చెప్పిన ఏకైక తమ్మున్న వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఆ రోజు డైరెక్ట్ గా చెప్పాడు, అవ్వ తాతల కోసం ప్రతి నెల 30వ తారీఖున చివరి కల్లా వాలంటీర్ ద్వారా ఇంటికి తలుపు తట్టి 3000 రూపాయలు పెంచడం జరిగిన జరిగింది. అదే ఈరోజు జగనన్న మేనిఫెస్టోలో ఇంకా 500 రూపాయలు పెంచడం కూడా జరిగిందని తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా అక్క చెల్లెమ్మల కోసం, అక్క చెల్లెమ్మలు బాగుంటే ఇల్లు బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది, వంద సుభిక్షంగా ఉంటారు ఉద్దేశంతో అక్క చెల్లెమ్మల కోసం వైఎస్ఆర్ 45 సంవత్సరాలు దాటిన అక్క చెల్లెమ్మలకు 18,500 నుంచి 36,000 కూడా ఈరోజు పెంచడం జరిగింది. అంటే సంవత్సరానికి 150,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వైద్యం ఆరోగ్యం ఎక్కడ బాగుంటే ఆ ఇల్లు బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది, సుభిక్షంగా ఉంటుందని పూర్వం రాజనీతి శాస్త్రజ్ఞుడు కౌటిల్యుడు చెప్పాడు. వైద్యం ఆరోగ్యం ఎక్కడ బాగుంటే ఆ రాష్ట్రం సుభిక్షంగా ఉందని. ఆ దిశానిర్దేశంతోనే మన జగన్ వైద్య విద్యానికి అధిక పీడ వేయగలిగాడు. అందుకే ప్రతి ప్రభుత్వ పాఠశాలను పిల్లల కోసం అమ్మ ఒడి ద్వారా ప్రతి నెల ప్రతి సంవత్సరం ప్రతి బిడ్డాక తల్లిదండ్రులకు 15,000 రూపాయల నుండి ఈ సంవత్సరం 17,000 రూపాయలు జమ చేయడం కూడా పెంచడం జరిగింది. అదేవిధంగా జగనన్న విద్యా కానుక ద్వారా పిల్లల కోసం అన్ని గిట్ బ్యాగులు, బూట్లు, టై, పుస్తకాలు అన్ని ఇవ్వడం కూడా జరిగింది. పథకం మెను కోసం మంచిగా అసలు మెను కూడా తయారు చేయడం జరిగింది. అదే టోటల్ సిలబస్ పెట్టి ప్రపంచ స్థాయిలో కూడా పోటీ పడే తత్వంగా ముందు తీసుకెళ్లాలనే విధంగా సంస్కరణ చేయకూడదు జరిగింది. ఆరోగ్య విషయానికి వస్తే జగనన్న రాష్ట్ర వ్యాప్తంగా 10,000 ప్రతి క్లినిక్ కూడా పెట్టడం జరిగింది. అంతేకాకుండా ప్రతి ఇంటికి ఒక ఫ్యామిలీ డాక్టర్ని ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరి బీపీ ఉందా, షుగర్ ఉందా, ఏ గ్రూపులు ఉన్నాయని చెప్పి ప్రతి ఒక్కరు తెలియజేసే కార్యక్రమం కూడా చేశాడు. ఇంతకుముందు జగనన్న ఆరోగ్యశ్రీ ద్వారా కేవలం 10 లక్షల పరిమితి ఉండేది, ఈ రోజు దాన్ని 25 లక్షలు చేయగలిగాడు. జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏకంగా ఇంతకుముందు అరకొర మెడికల్ కాలేజీలు ఉండేవి, ఈ రోజు 17 మెడికల్ కాలేజీ జిల్లా మెడికల్ కాలేజీ కట్టి 100,000 మంది డాక్టర్ ప్రజల కోసం ఉపయోగించడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నాను. ఇంతేకాకుండా డెవలప్మెంట్ కార్యక్రమాలకు వస్తే గ్రామ సచివాలయ అనే వ్యవస్థను ఏర్పాటు చేశాడు. అందులో అన్ని శాఖలను పొందుపరిచి ప్రతి ఒక్కరికి తన ఇంటి దగ్గరికే అవసరాలు ఇచ్చే అధికారులు మన ఇంటి దగ్గరకు వచ్చే వాలంటీర్ వ్యవస్థ ద్వారా జరుగుతున్నాయి. పెన్షన్ విషయంలో కానీ ఏమైనా మరణ దొరటి ఒకరి పత్రాల విషయంలో కానీ ఏమైనా బ్యాంకుల విషయం పత్రాల విషయంలో కానీ ఏమైనా స్కీమ్స్ విషయం కానీ అని మన ఇంటికే తీసుకొచ్చి ఇచ్చే పరిస్థితి కల్పించిన దగ్గర మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మన సామాన్య మానవుడికి వైద్యం అందింది, ఆరోగ్యం అందింది, మనకి ఇంటికి వచ్చి పనులు చేసే గౌరవం జరిగింది. మనకి ఇంతకన్నా గౌరవం ఇచ్చే ముఖ్యమంత్రి ఎవరు కావాలి, మనకు గౌరవమే ముఖ్యమంత్రి. విషయంలో బాబు జగన్మోహన్ చంద్రబాబు వచ్చాడు, ఇదే బీజేపీ, ఇదే జనసేన, ఇదే తెలుగుదేశం పార్టీ. ఆ రోజు వచ్చి మాయా మాటలు చెప్పి ప్రభుత్వం తీసుకెళ్ళగలిగాడు, ఏ ఒక్క పథకం తెచ్చలేదు. ఆ రోజు బాబు వస్తే 10 ఇంటికి నేను ఒక జాబ్ ఇస్తానన్నాడు, జాబ్ లేదు. ఒకవేళ జాబ్ లేకపోతే జీవనభృతి ఇస్తానన్నాడు, జీవనభృతి లేదు. తర్వాత రైతన్నల కోసం రుణమాఫీ చేస్తానన్నాడు, ఏ ఒక్క రుణమాఫీ చేయలేదు. డాక్రా మహిళలకు, అక్క జిల్లెమ్మల కోసం మొత్తం రుణమాఫీ కడతానన్నాడు, ఏ ఒక్కటి చేయలేదు. మళ్ళీ మాయ మాటలు చెప్పి మన చంద్రబాబు చేయాల్సిన అవసరం లే. అదే మన జగన్ 2019 మాట చెప్పి మడమ చెప్పకుండా చెప్పిన పథకం పూజ తప్పకుండా ఇంకా ఏ అవసరం ఉన్నాయని చూసి
జగనన్న మన మళ్ళీ మనకు ఈ పథకాలన్నీ కొనసాగాలంటే ఎవరు ముఖ్యమంత్రి కావాలి? రేపు నెల 13న జరగబోయే ఎన్నికల్లో మన ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సుధా మేడం భర్త చనిపోయినా కూడా ఆయన అడుగు చాటల్లో నడిచి ప్రజలకు చేయాలనే తపనతో ముందుకు రావడం జరిగింది. కాబట్టి ఆమెకు ఒక ఓటేసి మనం గెలిపించాల్సిన అవసరం ఎంత ఉందని తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా విద్యావంతుడు, నృత్య కృషివలుడు, పట్టణ వ్యక్తి ఉదయం తెల్లవారుజామునే 5 గంటలకు లేచి రాత్రి 9 గంటల వరకు ప్రజలతో మమేకమై పరిసరాలు చేస్తున్నటువంటి మన పార్లమెంటు సభ్యులు అవినాష్ రెడ్డి గారిని ఆయన ఒక ఓటు వేయాల్సిన అవసరం ఉంది. ఒకరిని పార్లమెంట్ కు, ఒకరిని ఎమ్మెల్యేగా గెలిపించి జగనన్నకు ఒక కానుకగా ఇవ్వాలని కోరుకుంటున్నాను నేను. తర్వాత వీళ్ళిద్దరిని గెలిపించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నేను సిద్ధంగా ఉన్నా. సిద్ధంగా ఉన్నారా?